గుర్తులా గుర్తుంచుకు గుర్తులా గుర్తుంచుకు సిలిండర్ గుర్తుకి సిలిండర్ గుర్తుకి జుక్కల్ నియోజకవర్గంలో తెలంగాణ రాజ్య సమితి పార్టీ అభ్యర్థిగా జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగడమీద శైలు గారు నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో తెలంగాణ రాజ్య సమితి పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మీకు ఏ సింబల్ వచ్చింది ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రచారాల్లోకి వెళ్తే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజ్య సమితి పార్టీకి సిలిండర్ సింబల్ వచ్చింది సిలిండర్ గ్యాస్ సింబల్ వచ్చింది ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దానికి ఆకర్షితులై ఉన్నారు మరి సిలిండర్ గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి కూడా గట్టిగా నినాదాలు ఇస్తున్నారు ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గంలో బొగడమీద శైలు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి భరోసాను ఇస్తున్నారు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమైనయి ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంటికొక ఉద్యోగం కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఎస్టీ బంధు కానీ దాంతోపాటు మరి ఏ పథకాలు కూడా ప్రజలకు అందించలేక ఈరోజు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ తరిమి కొట్టడానికి ఒక ఓటు ద్వారా నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ 40 కోట్లకు తీసుకొని వచ్చారన్న ఒక ఆరోపణ చేశారు అది ఆ రాజకీయ ఆరోపణనా లేకుంటే వాస్తవమా ఇది వాస్తవం ఎందుకంటే ఆయనకు మా కాన్స్టిట్యూన్స్తో ఎటువంటి సంబంధం లేదు ఆయనకు ప్రజలతో లేదు లేకుంటే ఎటువంటి గ్రామాలతో లేదు పైసలు తీసుకు ఇచ్చి ఆయన టికెట్ తెచ్చుకున్నాడు ఇది ప్రజలు అంటున్నటువంటి విషయం మీద నేను అంటలేను ప్రజలు అంటున్నారు అటువంటి వ్యక్తి కాన్స్టిట్యూన్స్కి ఏం డెవలప్ చేస్తాడు ఆయన 40 కోట్లు ఇచ్చి తెచ్చినటువంటి కాంగ్రెస్ నేత మా కాన్స్టిట్యూన్స్ ఎటువంటి డెవలప్ చేయడని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిర్భయంగా చెప్తున్నారు ఇది ప్రజల మాట ఇది వాస్తవం ఇది ఈ మధ్యలో జుక్కల్ నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్న ఒక వాదన అనేది గట్టిగా నడుస్తుంది జుక్కల్ నియోజకవర్గంలో లోకల్ గెలుస్తారా లేకుంటే నాన్ లోకల్ ఎట్లా ఉంటుంది జుక్కల్ నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అనే మాట కంపల్సరీ నడుస్తుంది అది వాస్తవం అది లోకల్లో ఉన్నటువంటి బొగడమీది సాయిలు గారు తప్పకుండా గెలుస్తున్నారు ఈ లోకల్ వ్యక్తి జుక్కల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గంలో గెలిస్తే జుక్కల్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు జుక్కల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మౌలిక వసతులలో మన పిల్లల బాగుగోలు కొరకు విద్యను నేర్వడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టిస్తాం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము ఉపాధి కల్పిస్తాము విద్యావంతులకు మరి ఇంకా ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ద్వారా మేము ఉద్యోగాలు ఇస్తాము ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చినా పేద ప్రజలకు ఏమి చేయలేదు ఖాళీ వారి యొక్క హామీలు వాళ్ళ పేపర్లకే పరిమితమైనవి ఆ పేపర్లలో దళిత బంధు ఉంది బీసీ బంధు ఉంది ఎస్టీ బంధు ఉంది మైనారిటీ బంధు ఉంది మరి అవి ఏవి కూడా ఇవ్వకుండా పేద ప్రజలకు మౌలిక వసతులు ముందుగా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేక 3 ఎకరాల భూమి ఇవ్వలేక ఈరోజు ప్రజలు అయోమయ స్థితిలో పడి మరి తెలంగాణ రాజ్య సమితి పార్టీకి సిలిండర్ గుర్తుకు ఓటేయడానికి ప్రజలు నిర్భయంగా ఎంచుకున్నారు ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో ఏ పార్టీల మధ్య అనేది ప్రధాన పోటీ అనేది నడుస్తుంది జుక్కల్ నియోజకవర్గంలో ముందంజలో టీఆర్ఎస్ పార్టీ సిలిండర్ గుర్తు ముందంజలో ఉంది దీని తర్వాతనే ఈ మిగతా పార్టీలు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పాతదే ఉండొచ్చు కానీ దానికి సరైన నాయకుడు లేడు ఆయన నాయకుడు సరైన నాయకుడు లేకపోవడం వలనే ప్రజలు లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి బొగడ మీద సాయిలు సిలిండర్ గుర్తుకు ఓటేస్తామని అంటున్నారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజ్య సమితి ఈ బొగడ మీద సాయిలు మరి సిలిండర్ గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు ఫైనల్గా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బొగడమీద శైలు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇంతకుముందే చెప్పాను జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నేను సేవలు అందిస్తాను ఏ రూపంలో అంటే విద్యావంతులను ఉద్యోగాలు ఇప్పించడంలో ముందుంటాను పేద వర్గాలైనటువంటి వారిని డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ముందుంటాను 3 ఎకరాల భూమి ఇప్పించడంలో ముందుంటాను దళిత బంధు బీసీ బంధు ఎస్టీ బంధు పేదలకు కావాల్సినటువంటివి
ఏవైతే ప్రభుత్వం ద్వారా రావాలనో అవి మెడల వంచి నేను తెప్పిస్తాను అదే విధంగా మా పిల్లలు బాగుగోలు కొరకు జూకల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా బడులను గాని స్కూలను గాని నిర్మించలేదు కాల్ పేపర్లకే ప్రకటనలు ఇచ్చారు తప్ప మా పిల్లలు చదువుకోలేక ఈ రోజు రోడ్ల పాలై కొంతమంది తిరుగుతున్నారు దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో మెరుగైనటువంటి విద్య ఏర్పాటు చేయడానికి బడులను ఏర్పాటు చేస్తాం దాంతో పాటు మంచి విద్యావంతులను తయారు చేస్తూ ఉపాధ్యాయులను కూడా అన్ని స్కూళ్ళలో పొలిపిలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దాంతో పాటు ప్రతి గ్రామ గ్రామాన బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం ప్రతి గ్రామానికి ఒక రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తాం పేదవాళ్ళకి సరైన రేటుకే సిలిండర్ మేము ఇయ్యడానికి తక్కువ ధరకే ఒక కంట్రోల్ ధరకే ఇయ్యడానికి మేము ముందంజలో ఉన్నాము కావున ఈ రోజు జూకల్ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు సిలిండర్ గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ప్రజలు నిర్భయంగా ముందుకొస్తున్నారు ఇది అయితే ఈసారి జుకల్ నియోజకవర్గంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజ్య సమితి పార్టీ గెలుపు ఖాయమని లోకల్ అయిన బొగుడ మీద నేను లోకల్ అంటూ కూడా లోకల్ ఇక్కడ జుకల్ నియోజకవర్గంలో గెలుపు సాధించడం ఖాయమని అంటున్నారు ఒకవేళ గెలిస్తే జుకల్ నియోజకవర్గంలో అనేక రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సుభాష్తో వి5 న్యూస్ సైనింగ్ అవుట్ గుర్తుకే గుర్తుకే గుర్తుకే